మన జర్నీలో చాలా మందిని కలుస్తుంటాం అండ్ కొంతమంది ఫ్రెండ్స్తో చాలా ఎఫెక్షన్ కూడా ఏర్పడుతుంది. అప్పుడు సడన్గా వాళ్ళు మన వాల్యూ పట్టించుకోకుండా చిన్న చిన్న వాటికి మనల్ని మెజర్ చేసి మనల్ని తక్కువ చేసినప్పుడు వాటిని ఎదుర్కోవడం ఎలా, ఆ రిలేషన్ని కాపాడుకోవడం ఎలా? ఇప్పుడు నువ్వు అడిగిన దాన్ని ఇంకా చాలా డీటెయిల్గా దానికి ఒక కాంప్రహెన్సివ్ అవుట్లుక్ ఇస్తావు. ఇందులో మూడు స్టేజెస్ ఉన్నాయి. ఒకటేమో స్నేహాన్ని కాపాడుకోవడం ఎలా, రెండు మనస్పర్ధలు అంటూ వస్తే దాన్ని అవాయిడ్ చేసుకోవడం ఎలా, మూడు అసలు మనస్పర్ధలు రాకుండా చేసుకోవడం ఎలా. వీటన్నిటి కూడా హ్యూమన్ రిలేషన్స్లో కూడా చెప్తాం మనం. నేనేమంటానంటే ఇక్కడ ఎవ్వడము శాశ్వతం కాదని సత్యం అర్థం చేసుకుంటే, ఎంట్రీ ఎగ్జిట్ రెండు ఉంటాయనే విషయం తెలుసుకుంటే, ఎప్పుడు ఎవరితోటి ఏ విధమైన భవబంధాలు లేకుండా బతకచ్చు అనే సత్యం తెలుసుకుంటే, భవబంధాలు ఉంటూనే వాటి అనుభవిస్తూనే ఇవి శాశ్వతం కాదని తెలుసుకోవడం జరిగితే అప్పుడు ఏ విధంగా కూడా ఉండదు. ఇప్పుడు చాలా వేదాంతంగా చెప్పాను కదా, దాన్ని కాస్త మామూలు మన లాంగ్వేజ్లోకి మారుస్తా. ఒక ట్రైన్లో మనం ప్రయాణం చేస్తున్నాం అనుకో, మనతో పాటు కొంతమంది ఎక్కుతారు. ఈ ట్రైన్లో మనతో పాటు కొంతమంది ఎక్కినప్పుడు ఎవరు స్టేషన్ వస్తే వాడు దిగిపోతారు. జీవితంలోనే మీ నీ ట్రైన్ ట్రావెలింగ్ జర్నీలో కూడా కొంతమంది ఎక్కుతారు, కొంతమంది దిగిపోతారు. కొంతమంది ఎక్కారనే విషయం మనకు తెలియదు, మనకన్నా ముందెక్కిన వాళ్ళు అమ్మా నాన్న అన్నయ్య అక్కయ్య. మనతో మధ్యలో ఎక్కిన వాడు శాశ్వతంగా ఉండిపోతాడనే గ్యారంటీ అని ముందే మనం బాండ్ రాసేసుకునే వాళ్ళు లైఫ్ పార్ట్నర్. మనతో పాటు గ్యారంటీగా ఉంటాడు, కొంతకాలం పాటు జర్నీ చేస్తాడు అనుకునేవాడు ఫ్రెండ్. మనతో పాటు కొంతకాలం పాటు ఉండి మనతోటే ఈ జీవితం అంతా ఈ ప్రయాణం అంతా గడిపేస్తాడు అనుకునేవాడు మన పిల్లలు, అంటే పెళ్ళైన వాళ్ళకి. ఈ ఇన్నర్ సర్కిల్ దాట సర్కిల్ నేను పేరెంట్స్, సిబ్లింగ్స్, ఫ్రెండ్స్, చిల్డ్రన్, నాలుగు రకాలు చెప్పి ఇవి ఇంటర్నల్ పార్టీ అంటే ఇన్నర్ సర్కిల్. ఇది దీని అవుట్ సర్కిల్ ఉంటుంది. దీని అవుట్ సర్కిల్లో వ్యాపార భాగస్వాములు, అనుకోకుండా జరిగిన ఏదో పార్టీలో ఫంక్షన్ జరిగిన ఫ్రెండో, లేదు మన కాలేజీలో బీటెక్ నాలుగేళ్ళు ఇంటర్మీడియట్ రెండేళ్ళు అప్ టు టెన్త్ క్లాస్ ఉన్న ఫ్రెండ్స్, వీళ్ళు అవుటర్ సర్కిల్. వీళ్ళు కాకుండా ఏదో ఇక్కడ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్లో వెళ్తున్నావు, ఎయిర్పోర్ట్లో వెళ్ళి కూర్చున్నావు, నీ పక్కన ఎవరో ఆవిడ కూర్చున్నారు, ఏం చేస్తావు మనం అడిగారు, నువ్వేదో చెప్పావు అనుకోకుండా ఇద్దరి మధ్యన బాండ్ పెరిగాము. మీరు ఫ్లైట్ ఇంకా 1 అవర్ టైం ఉంది, మాట్లాడుకున్నారు ఎన్నెన్నో ఎన్నెన్నో మనసు విప్పి మాట్లాడుకున్నారు, ఫ్లైట్ అయిపోయింది, దిగారు, ఆమె బెంగళూరులో ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతావు, మా అయితే ఫోన్స్ మాత్రం ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఫేస్బుక్ అకౌంట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, కొంతకాలం ఈ జర్నీ ఈ ఫ్రాగ్రెన్స్ ఈ అనుభూతి ఈ సువాసన రజలుకుంటూ వెళ్తారు, ఏదో టైంలో విడిపోతారు. నేనేమంటానంటే ఎవరైతే నీ జీవితంలోకి వచ్చిన ప్రతి స్నేహితుడు, ప్రతి బంధువు, ప్రతి ఆపద్ బంధువు ఈ ఫ్లైట్ ఎక్కిన వాడితో సమానం అనుకుంటే ఏ భయంగా ఉండదు. వాళ్ళేమో వెంటనే దిగుతారు నీకు తెలుస్తుంది, వీళ్ళు దిగుతారని తెలిసినారు నమ్మవు, వీళ్ళేమో దిగరేమో నా భ్రమలో ఉంటాం. ఎవరు దిగడు ఇక్కడ? ఎంట్రీ ఉంటే ఎగ్జిట్ ఉంటుంది, పగలుంటే రాత్రి ఉంటుంది, వెలుగుంటే చీకటి ఉంటుంది, జననం ఉంటే మరణం ఉంటుంది. ఇక్కడ ఎవరూ శాశ్వతంగా లేవు. అందుకే నేను ఏమంటానంటే ఎవరితోటి భవబంధాలు పెంచుకోకపోవడమే చేయాలి, అంటే బాండింగ్ పెంచుకోకూడదు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఇలా ఉంటే ఏమవుతుంది చెప్పంటావా, శిలలా బతుకుతాం, దీనికి మనకి తేడా ఏంటి? కానీ నేనేమంటానంటే అక్కడే సరిగ్గా రాయిలా బతకకుండాను, మనసుని అర్థంలా చేసుకోకుండాను రెండింటికి మధ్య మార్గంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు గొప్ప అవుతారు. ఇవాళ నా ముందు కూర్చున్న ఈ అమ్మాయి జీవితాంతం నాతోటే ఉంటుందని ఎప్పుడైతే అనుకుంటున్నానో బాండేజ్ పెరిగింది. బంధం ఎప్పుడైతే పెరుగుతుందో అది అనుబంధంలోకి వెళుతుంది. బంధం అంటే ఫస్ట్ టైం జరిగేది, అనుబంధం అంటే మళ్ళీ మళ్ళీ జరగాలనుకునేది. థర్డు అనుబంధం నుంచి ఒక ఆప్యాయత పెరుగుతుంది, అక్కడి నుంచి ఇతను నా మనిషే,
ఈ వస్తువు నాదే, ఈ మొత్తం సంపద అంతా నాదే, వీడు నావాళ్లే అనుకునే ఒక అనొక ట్యాగింగ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నావాళ్ళు అనుకున్నామో ప్రేమ వస్తుంది, వెలుగు ఉన్నప్పుడు చీకటి ఉన్నప్పుడు ప్రేమ ఉన్నప్పుడు ద్వేషం ఉంటుంది. అది నేనేమంటానంటే ప్రేమించొద్దు ద్వేషించొద్దు, మరి ఎలా చూడాలి దీన్ని. యాక్చువల్గా ఈ పదం మా గురుగారు వాడారు కాబట్టి ఆయన పేరు చెప్పాలి. తనికెళ్ళ భరణ్ గారు ఒక పదం వాడారు, సాక్షీభూతంగా బతకడం అన్నారు. చిన్న ఉదాహరణ చెప్తాను, న్యూస్ పేపర్ తీసావు, ఎక్కడో ఏదో చోట యాక్సిడెంట్ అయ్యింది, ఒకరు చనిపోయారు, నువ్వు కన్నీరు కార్చట్లేదు. ఎందుకని? ఆ వ్యక్తి నీకు సంబంధించిన వాడు కాడు అనుకోవడం వల్ల. సాక్షీభూతంగా బతకడం అంటే అర్థం నీకు సంబంధించిన వాడిని కూడా అలా చూడగలగడం. అది నిజంగా చెబుతున్నాను, అత్యున్నతమైన ఆనందాన్ని ఇస్తుంది. ద్వేషాలను ఇవ్వదు, అతిగా ప్రేమించడాలు ఉండవు. ఈ జీవితం శాశ్వతము, ఈ బంధాలు శాశ్వతము, ఈ ట్రైన్ జర్నీ శాశ్వతము, ప్రయాణికులందరూ నాతోనే ఉంటారు ఉండదు. కానీ ఈ తాత్కాలికమైన క్షణం ఉంది కదా, దాన్ని మాత్రం అనుభూతిమయం చేసుకుంటాం. నీకు దీనికి ఇచ్చిన ఉదాహరణ చెప్తాను. ఇద్దరు బాగా ఆత్మీయులు అనుకుందాం, రెండుసార్లు ఫోన్ చేశారు. ఉదాహరణ ఏదో మొగుడు పెళ్ళాలు ప్రేమికులు అనుకుందాం, ఉదాహరణ స్నేహితులు వాట్ ఎవర్ ప్రేమి. ఫస్ట్ సార్ ఫోన్ చేసాం, అవతల లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ ఫోన్ చేసాం లిఫ్ట్ చేయలేదు, థర్డ్ టైం ఫోన్ చేసాం లిఫ్ట్ చేయలేదు, ఫోర్త్ టైం ఫోన్ చేసాం, ఫిఫ్త్ టైం లిఫ్ట్ చేశారనుకుందాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా రండి, నాలుగు సార్లు నీ ఆత్మీయుడికి ఫోన్ చేసిన తర్వాత ఐదవసారి లిఫ్ట్ చేసిన తర్వాత మాట్లాడే మొదటి మాట ఏంటి చేసా? ఐదవసారి లిఫ్ట్ చేసావు కదా, ఈ క్షణం హలో అని అనుభూతిని పంచుకుని, హృదయాలను సన్నిహితం చేసుకుని, మనసునేమో మమేకం చేసుకుని, ఆత్మని నిమ్మగ్నం చేసుకుందాం అనుకోను. మొదటి మాట ఏంటంటే నాలుగు సార్లు ఫోన్ చేసావు, ఎక్కడో నాలుగు నాలుగు సార్లు ఫోన్ చేస్తే ఎందుకు, చేయకపోతే ఎందుకు, ఈ క్షణం వచ్చింది కదా అని ఆనందించడం ఉండదు. నాలుగు సార్లు ఏమైందని మాత్రం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, నాలుగు సార్లు ఫోన్ చేసి ఎక్కడో ఉంటాయి, నువ్వు ఎక్కడున్నావు, మళ్ళీ మాట్లాడుకుంటాను. ఇప్పుడు ఉన్న ఈ క్షణాన్ని అనుభూతిమయం చేసుకోవడం మనసి, ఆనందమయం చేసుకోవడం మనసి, గతంలో తవ్వుకుంటాం. అందులో నేనేమంటానంటే గతాన్ని తుడిచిపెట్టు, గతాన్ని తుడిచిపెట్టు, భవిష్యత్తుని విడిచిపెట్టు, వర్తమానంలో బతకడమే అసలైన బతుకు. ఈ క్షణం నిద్రలో పోయి హాయిగా బతుకు, చిరునవ్వుతో బతుకు, మనస్ఫూర్తిగా బతుకు, మనసు నిండా నవ్వుతూ బతుకు, హాయిగా కళ్ళల్లో ఆనందాన్ని పెట్టుకుంటూ బతుకు. చాలా నిన్నాళ్ళే అయిపోయో, అసలు నాకు అనిపించలేదు, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఏం జరిగింది. ఈ క్షణం ఇది ఆనందించు, ఈ క్షణం ఇది అనుభవించు, ఈ క్షణం అనే మకరందాన్ని ఆస్వాదించు, ఈ క్షణము అనే అనుభూతిని, ఆనందాన్ని అందరికీ పంచు. జీవితం కరిగిపోయే మంచు ఉన్నంతలో నలుగురికి పంచు. ఇది ఈ క్షణం శాశ్వతమని ఎంచు. దీనికి ముందు వెనక లేవని గుర్తించు. అయిపోయిందంతే, దానికోసం ఎందుకు ఇది, ముళ్ళేసేసుకుని కింద పడిపోయి మీద పడిపోయి ఏమీ అక్కర్లేదు. అందుకే ఈ మధ్య నేను నేర్చుకుంటున్నాను, నేహ దేనైనా నవ్వుతూ స్వీకరించాం, ఎవరైనా విమర్శించారనుకుందాం, తప్పు మన ముందైతే తలంచి క్షమించమన్నాం, తప్పు ఎదుటివాడు మన మీద వేస్తే చిరునవ్వుతూ ఉండడం, ఏ కారణం చేతనైనా అనుకోకుండా ఏదైనా ఒకటి, ఇందా నువ్వు చెప్పే చూడు మనస్పర్ధ, అవతల వాడు దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోనప్పుడు ఉండే ఉన్నప్పుడు కాలమే జవాబు చెప్తుంది. నువ్వు ఇత్తడేంటో పొత్తడేంటో కాలమే సమాధానం చెప్తుంది. రెండు, అసలు ఎవరో కాదు కదా మనకి ఇది మెజర్మెంట్స్ చేసేది, మన లోపల ఒకటి ప్రపంచం ఉంటుందిగా, బయట ఎలా ఉన్నా, కావాలని చేసావా, అనుకోకుండా చేసావా, భయపడి చేసావా, బాధపడి చేసావా, బలహీనతతో చేసావా, ఏం చేసావా, లోపల ఉంది కదా. అందు నేనే ఉంటానంటే బాహ్య ప్రపంచం కాదు, అందులో నేను ఇంకోటి కూడా చెప్పాను యాక్చువల్గా, నీ ఆనందానికి నువ్వే బాధ్యురాలి లేదా బాధ్యుడివి. ఎక్కడైనా ఆనందం లేకపోయినా ఇక్కడ వెతకగలగాలి, తన్నుల కొద్దీ ఆనందాన్ని ఇక్కడ పెట్టుకోగలగాలి. ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు ఈ టన్ను నుంచి ఒక కేజీ తీసుకునే ఆనందాన్ని, ఆ బాధని దాంతో పాసిఫై చేసేసి మళ్ళీ ఆనందించగలగాలి. ఎందుకంటే ఈ క్షణం అనేది తర్వాత ఉంటావు లేదు పోతావో తెలియదు,
ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండాలని రాలేదు. దేనికోసం ఇది? అలాగే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. చిన్న కథ చెప్పేసి నేను ముగిస్తా. కొంచెం ఆర్డ్గా అనిపించే కథ కానీ ఇంకా బాగుంటుందని చెప్తున్నాను. ఒక సన్యాసి తన ఇద్దరు శిష్యులతోటి వెళ్తాడట. ఆ సన్యాసి ఇద్దరు శిష్యులోంచి తోటి వెళ్తుంటే ఒక నది దాటారు, చిన్న నది, నది కూడా కదా కావాలి. అక్కడ ఒక అమ్మాయి, 25 ఏళ్ళు ఉన్న అమ్మాయి, ఆమె కూడా నది దాటాలి. కానీ ఆమె కూడా నది దాటాలి అంటే ఆమె నది దాటితే బాగా లోతు లేదు, కానీ ఆమె తడిసిపోతుంది, ఆడపిల్ల ఎలా చేయాలో అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఆ సన్యాసి అన్నాడట, అమ్మ నువ్వు నా భుజం మీద కూర్చో, నేను తీసుకెళ్తాను. శిష్యుడు కోపం వచ్చింది, ఇదేంటి గురువుగారు అపార సన్యాసి మీరు, కొట్టక బ్రహ్మచారి, సన్యాసాశ్రమంలో ఉండి ఒక అందమైన అమ్మాయిని, యుక్త వయసులో ఉన్న అమ్మాయిని నువ్వు భుజం మీద ఎక్కించుకుంటావా? కానీ ఏమన్నారు గురువు గారు? వెళ్ళారు, నది దాటేశారు, దింపేశారు, అయిపోయాను. కొంత టైం పోయిన తర్వాత, ఒక 2 గంటలు 3 గంటలు పోయిన తర్వాత, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ ఇద్దరు శిష్యులకి కోపం వచ్చి, ఏంటి సార్ అని, గురువుగారు మీ మీద కోపంగా ఉంది, ఆ అమ్మాయిని ఎందుకు ఎక్కించుకున్నారు, ఆ అమ్మాయిని ఎందుకు ఎక్కించుకున్నారు అంటే, అప్పుడు ఆ సన్యాసి అన్నాడట, మీరు ఇంకా అమ్మాయిని మోస్తూనే ఉన్నారా, నేను అక్కడే దించేశానయ్యా అన్నాడట. అక్కడే దించేశాను, నువ్వు ఇంకా మోస్తూ ఉన్నావు, మనందరం మోసుకుంటూ వెళ్తాం, వదిలేయాలి. పొద్దున్నుంచి రాత్రి వరకు మనస్సు అనే గోడ మీద అతికించబడిన పోస్టర్లన్నింటినీ రాత్రి అయ్యేసరికి హాయిగా తుడి చేసుకుని తెల్లని గోడతో పడుకుని మళ్ళీ పొద్దున ఫ్రెష్గా లేవాలి. పాత చొక్కాని విడిచిపెట్టినంత ఈజీగా పాత బాధల్ని, సమస్యల్ని, రోగాల్ని, రుష్టుల్ని, మనస్పర్ధల్ని, అనవసరమైన వ్యామోహాల్ని, వ్యాపకాలని విడిచిపెట్టగలగాలి. అందులో నేనేమంటానంటే, పూరి జగన్నాథ్ పేరు వింటాను, వాళ్ళ అబ్బాయి ఆకాష్ ఏదోసారి ఏదో వాళ్ళ అమ్మగారు నన్ను అంటే మీ గురువుగారిని ఆకలి రాగలదని డిఫైన్ చేయన్నారు. అంటే అతను చెప్పాడు ఆ మాట ఏంటంటే, ఏమిటి ఆకలి రాగలదని అంటే, రాత్రి పడుకునే ముందు మరణించి పొద్దున్నే ఫ్రెష్గా పుడతారు మా గురువుగారు అన్నాడు. యాక్చువల్గా నేను చాలా ఇష్టమైన డెఫినేషన్ నాకు అది, రాత్రి పడుకునే ముందు మరణిద్దాం, పొద్దున మళ్ళీ ఫ్రెష్గా పుడదాం, పాత గతం తాలూకు గతం అయిపోయింది, వర్తమానంలో బతుకుదాం, భవిష్యత్తుని విడిచిపెడదాం, గతాన్ని తుడిచిపెడదాం. సింపుల్ ఇంతే, ఇంతకుముందు నాకు తెలిసేం లేదు. ఇది కష్టమా అవుతుందా, ఇలాంటి మళ్ళీ కండిషన్స్ అప్లై చేయకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళడమే మనం చేయదగ్గ పని.